నెల్లూరు జిల్లాలో మురుగు కాలువలో బైఠాయించి నిరసన తెలిపారు అధికార పార్టీ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి. ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా సమస్యలను పరిష్కరించడంలో రాజీ పడేది లేదన్నారు. రైల్వే మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో కాలనీవాసులు మురుగునీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. సమస్యను పరిష్కరించే వరకు అక్కడి నుంచి కదలనన్నారు ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి. గతంలో దీనిపై ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు ప్రశ్నించానన్నారు. మూడేళ్ల నుంచి అధికారులతో మాట్లాడుతున్నానన్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో ధర్నాకు దిగారు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి. మధ్యలో అంటే కొంత ఇబ్బంది వచ్చింది, కరోనా 2 సంవత్సరాలు ఇబ్బంది వచ్చింది. కరోనా అదే మీరు ఉన్నారు సమస్య తీవ్రంగా, అప్పుడు ఇల్లు లేవు. 2 ఏళ్ళ కరోనా సమస్య వచ్చింది, నేను కాదంటా. ఈ రోజు ఇల్లు పెరిగిపోయిందా, ఎన్నిసార్లు చెప్పేవండి. మధ్యలో అంటే కొంత ఇబ్బంది వచ్చింది, కరోనా 2 సంవత్సరాలు ఇబ్బంది వచ్చింది. కరోనా అదే మీరు ఉన్నారు సమస్య తీవ్రంగా, అప్పుడు ఇల్లు లేవు. 2 ఏళ్ళ కరోనా సమస్య వచ్చింది, నేను కాదంటా. ఈ రోజు ఇల్లు పెరిగిపోయిందా, ఎన్నిసార్లు చెప్పేవండి.